వెరీ గుడ్ మార్నింగ్. పలు వార్త పత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసుకుంటే దశల వారీగా రుణమాఫీ అంటూ ఒక వార్త హైలైట్ గా ఉంది. మొదట 1 లక్ష, తర్వాత 1.5 లక్షల వరకు, 2 లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసే యోచన. ఒక రైతుకి 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అంటూ ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. అలాగే బండి సంజయ్కి సంబంధించి ఒక వార్త చూద్దాం. సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు అంటూ కూడా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కేసీఆర్ చేసిన విష ప్రచారం. గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనాల్సిందే. బయ్యారం ముక్కు కర్మాగారం సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో నెక్స్ట్ వార్త చూసుకుంటే సాక్షి చూద్దాం. సాక్షిలో జీవనాడిపై దాడి అంటూ ఒక హైలైట్ అయిన వార్త చూస్తున్నాం. పోలవరం ముసురు తీసిందెవరు, ప్రాణం పోసిందెవరు అంటూ కూడా చూస్తున్నాం. చంద్రబాబు కమిషన్ల దాహం అస్తవ్యస్త పనుల పాప ఫలితం కాదా అంటూ కూడా ఒక వార్త కూడా చూస్తున్నాం. అలాగే వరికి మరో 117 కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సో ఏ గ్రేడ్ రకానికి 2320, అలాగే పత్తికి మరో 501 పెంపు. 2024 నుంచి 25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు. దానికి సంబంధించి వార్త ఇది. నెక్స్ట్ ఇంకొక వార్త. పోలింగ్ అనంతరం దాడులపై పూర్తి వివరాలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీలకు హైకోర్టు మరోసారి ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. సో పోలింగ్ అనంతరం చూసాం మనం దాడులకు సంబంధించి. సో దానికి సంబంధించి వార్త ఇది. నెక్స్ట్ ఏపీ డీజీపీగా ద్వారక తిరుమల రావు. ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా సిహెచ్ ద్వారక తిరుమల రావుని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దానికి సంబంధించి వార్త ఇది. నెక్స్ట్ భారీగా ఐఏఎస్ల బదిలీ. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న, సిఆర్డీఏ కమిషనర్ గా కాటంనేని భాస్కర్, అలాగే శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్ జిఏడికి అటాచ్, మురళీధర్ కూడా అలాగే ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. సో నెక్స్ట్ కూడా చూసుకుంటే వార్త. ఆదే అర్జునలో వాల్తేరు డివిజన్ టాప్. ఇక ఆదే అర్జున్లో వాల్తేరు డివిజన్ దూకుడు కొనసాగిస్తుంది. దానికి సంబంధించి వార్త ఇది. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హైలైట్స్. నెక్స్ట్ ఏబిఎన్లో చూద్దాం. పేదలను తరిమిన పెత్తందారు అంటూ కూడా ఒక హైలైట్ అయిన వార్త కూడా చూస్తున్నాం. సో చూసాం కదా కొన్ని వార్తలు కూడా మనం చాలా హైలైట్ గా అయినటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. సో ఎలక్షన్ తర్వాత దాడులకు సంబంధించి, సో అలాగే బదిలీలు కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ దిశ పేపర్ చూసుకుంటే రివాల్వర్ తో బెదిరించి లైంగిక దాడి అంటూ కూడా వార్త చూస్తున్నాం. మహిళా కానిస్టేబుల్ పై కాళేశ్వరం ఎస్ఐ అఘాయిత్యం, భవానీ సేన్ ను డిస్మిస్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు, రేప్ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు, అలాగే ఇదే తీరుతో గతంలోనూ సస్పెన్షన్. సో చూసాం ఈయన ఎవరైతే ఉన్నారో ఎస్ఐ, ఆయన గతంలో కూడా కొన్ని అఘాయిత్యాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి వార్త ఇది. ఉండేది ఎవరు, పోయేది ఎవరు, ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్ కు టెన్షన్. నిధులు పదవుల కోసం పార్టీ మారుతారనే డౌట్, నిలువరించడం కష్టమేనన్న ఆందోళన. కాంగ్రెస్ ఆపరేషన్ తో గులాబీ పార్టీ అలర్ట్, ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరా. సో 29 మందిలో ఎందరు మిగులుతారంటూ సందేహాలు కూడా బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ వార్త చూసుకుంటే, సో ఇక్కడ కూడా మనం ఆ వార్తని చూస్తున్నాం. వరికి కనీస మద్దతు ధర 117 పెంపు. మొత్తంగా 14 రకాల పంటలకు ఎంఎస్పి హైక్ కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయం. సో వరికి సంబంధించి కేంద్ర కేబినెట్ లో ఒక మీటింగ్ కూడా జరిగింది. దానికి సంబంధించి వార్త ఇది. సో ఆయన ఎవరైతే మంత్రి ఉన్నారో అశ్విని వైష్ణవ్, సో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ జర్నలిస్టులకు సంబంధించి వార్త ఇది. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై త్వరలో కొత్త పాలసీ. హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇండ్ల స్థలాలు,
వారం 10 రోజుల్లో జీవో రిలీజ్ కి సీఎం రేవంత్ రెడ్డి సుముఖం. పాత్రికేయులకు అండగా ఉంటాం. గత సీఎం హామీలిచ్చి మరిచారు. ఖమ్మం టీయూడబ్ల్యూజే మహాసభల ప్రోగ్రామ్ లో మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. సో నెక్స్ట్ భట్టి విక్రమార్కు సంబంధించి వార్త ఇది. ఎంక్వైరీ అంటే ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్, విద్యుత్ పై న్యాయ విచారణ కోరింది జగదీష్ రెడ్డి. కష్టపడిన వారికి త్వరలో పదవులు. గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. సో ఒకసారి వార్త ఎందు చూద్దాం. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ, వ్యవసాయ పేమెంట్స్ ను పెండింగ్ లో పెట్టబోం. మహిళా సంఘాలకు 100 కోట్ల వడ్డీ లేని రుణాలు. బ్యాంకర్లకు ఉండాల్సింది మానవీయ కోణం. పేదలు మిడిల్ క్లాస్ రుణాలు ముందుండాలి. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మీటింగ్ లో సో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకుందాం. 4 ఏండ్ల కోర్సుకి 5 ఏండ్ల ఫీజు అంట. సో ఒకసారి ఈ వార్త ఏందో చూద్దాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీ, ఫీజులు స్టైఫెండ్ రూపంలో లూటీ. ప్రతి ఏటా అదనంగా 303 కోట్లు వసూలు. ప్రశ్నించిన విద్యార్థులకు బెదిరింపులు, డెలివరీల విషయంలోనూ తప్పుడు లెక్కలు. బర్త్ పోర్టల్లోనూ డేటా ఎంట్రీ, అందుకు అధికారులు సహకారం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. నెక్స్ట్, ఆ పిల్లలను మాకే దత్తత ఇవ్వండి. శిశు సంరక్షణ సంక్షేమ శాఖకు వినతులు. అధికారుల చుట్టూ చిన్నాలను కొనుగోలు చేసిన వారి చక్కర్లు, పిల్లల పేర కోట్లాది ఆస్తులు. సో దీనికి ఒక వార్త కూడా చూస్తున్నాం. సో రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ, రైతు రుణమాఫీ అంశం ప్రధాన ఎజెండాగా. సో రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. సో కొన్ని విషయాలు కూడా చర్చించబోతున్నారు. అందులో ముఖ్యంగా రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసాపై కూడా వాళ్ళు డిస్కషన్ చేయబోతున్నారు. సో ఇవి ఈరోజు ప్రధాన వార్తలు ఉన్నటువంటి వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మరొక వార్తలతో మరొక కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ సిక్స్ టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రారంభం.